ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ ఐటీ పరిశ్రమలను దుమ్ము రేపుతూ టెకీల గుండెల్లో గుబుల్ రేపుతోంది ఇప్పటికే టెక్నాలజీ కారణంగా వేలాది ఉద్యోగాలు హుష్కాకి అన్న వార్త డేంజర్ బెల్స్ మోగిస్తోంది అంతగా ఏఐ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది ఏ నేపథ్యంలో ఏఐ సాయంతో అంధులకు ప్రపంచాన్ని చూసే అవకాశం లభిస్తుందన్న వార్త వారి కళ్లల్లో మెరుపులు కురిపిస్తోంది కళ్ళద్దాలు లాంటివి పెట్టుకుంటే చాలు కంటి చూపు లేకపోయినా అందుడైన వ్యక్తి ఒక చోటు నుంచి మరో చోటుకి కారులో తేలికగా వెళ్లగలడు తనకిష్టమైన రెస్టారెంట్కు నిర్భయంగా వెళ్లగలడు కంటి అద్దాలు లాంటి పరికరం తనని అనుక్షణం ఫాలో చేస్తూ ఎటు పోవాలో ఎక్కడ ప్రమాదం ఉందో చకచక చెప్పేస్తూ ఉంటుంది బయట ప్రపంచం ఎలా ఉందో ఓ టచ్ ద్వారా తెలుసుకోవచ్చు మబ్బులు కమ్మిన ఆకాశం రాబోయే గాలులు చల్లదనం గురించిన వివరాలు ఆ పరికరం ద్వారా క్షణాల్లో వారి చెవుల్లోకి చేరిపోతాయి ఇంటర్నెట్ సాయంతో పనిచేసే ఈ యూనిట్ యా ఆధారంగా నడుస్తూ ఉంటుంది ఓపెన్ ఏఐ కంపెనీ నుంచి వచ్చిన ఈ చాట్ జీపీటీ ఫోర్ సర్వీస్ ద్వారా ఎదుటి వ్యక్తి ఎలాంటి మూడ్తో ఉన్నాడో తెలిసిపోతుంది అవతలి వ్యక్తితో ఏం మాట్లాడాలో కూడా ఎప్పటికప్పుడు సూచనలు అందుతూ ఉంటాయి ఎదురుగా ఉన్న బోర్డుపై ఏం రాసుంది అందులో ఏ వివరాలు తెలుసుకోవాలన్నది కూడా తేలికగా తెలిసిపోతుంది అయితే అందులకు ఈ పరికరంపై ట్రయల్స్ నడుస్తున్నాయి గతంలో అంతులకు సునకాలు సాయం అందించేవి కానీ ఏఐ ఇప్పుడు తెలివైన సునకం కన్నా మెరుగ్గా పంచేయనుంది ఒక రకంగా ఇది అంధులకు శుభవార్త లాంటిదేనని చెప్పుకోవచ్చు కానీ మీకు తెలుసా అంధులకు చూపు మాత్రమే ఉండదు కానీ చూసే శక్తి చెవులకు ఇతర జ్ఞానేంద్రియాలకు కలుగుతూ ఉంటుందట కొన్నిసార్లు మనం కొన్ని విషయాల గురించి పూర్తిగా వివరించలే అవి అతీంద్రియ శక్తుల లేక ప్రకృతి ప్రసాదించిన వరాల అన్నది పక్కన పెడితే అందులో కళ్లు మాత్రమే లేవు కానీ స్పష్టంగా ఎదుట ఉన్న అడ్డంకులను గుర్తించగలుగుతారు ఇది నిజం ఎంత దూరంలో గోడ ఉందో లేక ఎక్కడ ఏ వస్తువు ఉందో తేలికగా అంచనా వేయగలుగుతారు స్పర్శతో వాటిని గుర్తించగలుగుతారు నోటితో ఒక రకమైన శబ్దం చేస్తూ చెవులతో దాని ప్రతిధ్వని వింటూ దూరాన్ని అంచనా వేస్తూ ఉంటారు ఈ విషయాన్ని ఇప్పుడు పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన దుర్హం యూనివర్సిటీ రీసెర్చ్ గ్రూప్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది వీరి ఈ జ్ఞానాన్నే క్లిక్ ఎకోలేషన్ టెక్నిక్ అంటున్నారు అయితే దీన్ని నేర్చుకోవటంలో వయసు ప్రభావం ఉంటుందంటున్నారు ఓ అందడు తన చేతిలోని కర్రను తాటించటం ద్వారా అడ్డంకులను తెలుసుకుంటారు కానీ కర్ర అందుబాటులో లేకున్నా వారు ఆ పనిని తేలికగా చేస్తారు ఉదాహరణకు సముద్రాల్లో జీవించే డాల్ఫిన్స్ వేల్స్ గబ్బిలాలు చెవికి పెద్దగా వినిపించని శబ్దాల ద్వారా ఎలా తమ ప్రయాణాన్ని నావిగేట్ చేసుకుంటాయో అలాగన్నమాట వీటికి ఉండే ఈ శక్తిని పరిశోధించడం వల్లే రాడార్ టెక్నాలజీ పుట్టుకొచ్చింది ఇప్పుడు అదే టెక్నాలజీ అంధులకు తిరిగి పనిచేస్తోందని దుర్హం రీసెర్చ్ చెప్తోంది సముద్రంలో వేల్స్ జలచరాలు వేగంగా ఈదుకు వెళ్లేటప్పుడు ఆకాశంలో వేలాది గబ్బిలాలు ఒక్కసారిగా కటిక చీకట్లు కూడా ఒకదానికొకటి తగలకుండా ఎగురుతున్నప్పుడు అవి సన్నని శబ్దాలు చేస్తూ కదులుతూ ఉంటాయి ఆ శబ్దం అత్యధిక పౌరోపుణ్యం కలిగి ఉంటుంది పైగా చాలా దూరం వరకు ప్రయాణిస్తుంది ఎదురుగా ఏదైనా ప్రతిబంధకాలు ఉన్నప్పుడు అవి వేసిన విజిల్ తిరిగి వెనక్కు ప్రతిధ్వనిగా వినిపిస్తుంది ఆ ప్రతిధ్వని వింటూ తమ ప్రయాణంలో అడ్డంకులను అవి గుర్తిస్తూ ఉంటాయి అవసరాన్ని బట్టి తమ మార్గాన్ని మార్చుకుంటాయి ఏ అడ్డంకులు లేనప్పుడు వినిపించే శబ్దాలను బట్టి నేరుగా దూసుకుపోతూ ఉంటాయి ఎప్పుడు ఎక్కడా వాటికి యాక్సిడెంట్లు జరగవు ఒకదానికొకటి ఢీకొట్టవు అది ప్రకృతి వాటికి ప్రసాదించిన వరం దానినే ఎకో లొకేషన్ అంటారు ఇప్పుడు ఆ శక్తిని అందులో కూడా ఉందని గుర్తించారు దృహం పరిశోధకులు అదే విషయాన్ని మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేశారు అయితే ఎకో లొకేటర్ అనే ఆ శక్తిని ఇప్పుడు ఆధారాలతో సహా బయట పెట్టారు యూకేలోని దురహం యూనివర్సిటీ రీసెర్చ్ పరిశోధకులు అందులో మెట్లెక్కేటప్పుడు యానిమల్స్ మాదిరిగా ఎకో లొకేషన్ చిక్కునే ఉపయోగిస్తారు వారు చేసే చిన్న చిన్న శబ్దాల ద్వారా చుట్టూ ఉన్న వస్తువులను స్థానాలను గుర్తిస్తారు నోటితో కానీ చేతులతో కానీ ఈ చప్పుళ్లు చేయటం వారిలో సహజంగా వస్తుందంటున్నారు పరిశోధకులు అయితే ఇదేమి తాము కొత్తగా కనిపెట్టిందేం కాదని వారు చెప్తున్నారు పుట్టుకతో అంధులు కాకుండా ప్రమాదవశాత్తుగా కంటి చూపు కోల్పోయిన వారు కూడా ఎంత తొందరగా తాము లొకేషన్ వీరు వారాల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఇందులో పన్నెండు మంది అంధులు పద్నాలుగు మంది కంటి చూపు ఉన్న వాలంటీర్లను ఎంచుకున్నారు ఈ గ్రూపులో ఇరవై ఒక్క సంవత్సరాల వయసు నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధులు కూడా ఉన్నారు వీరికి వస్తువులను గుర్తించ కలిగేందుకు అవసరమయ్యే శిక్షణ ఇచ్చారు కంటి చూపు కలిగిన వారికి నల్లటి బట్ట కట్టి కృత్రిమంగా అంధత్వాన్ని కలుగజేస్తారు అలా పది వారాల శిక్షణ పూర్తయ్యాక వారిలో కొత్తగా వచ్చిన మార్పులను క్షుణ్ణంగా పరిశీలించారు అందులో చాలా తేలికగా చిటికెల శబ్దంతో నోటెతో ఈలా లేదా సన్నని శబ్దాలతో వస్తువుల ఉనికిని గుర్తుపట్టే నైపుణ్యాన్ని పెంచుకున్నారు అందులో తాము నేర్చుకున్నది చాలా విలువైన ప్రక్రియ అని సహజమైన ఇంట్రెస్ట్ తో గుర్తించారు దేనికంటే అక్కడ వారికి ఆ ఎకో లొకేషన్ నైపుణ్యం చాలా అవసరం వారి రోజువారీ కార్యక్రమాలు పూర్తవ్వాలంటే ఇలాంటి శక్తి అవసరం ఉంటుంది మిగిలిన కంటి చూపు కలిగిన వారిలో అది అంతగా అబ్బకపోవటం కూడా పరిశోధకులు గమనించారు సహజంగానే వారికి చూపు ఉన్న కారణంగా వారు మనస్ఫూర్తిగా తనని అంత అవసరంగా భావించలేదు అందుకే వారిలో ఆ నైపుణ్యం అంతంత మాత్రంగా కనిపించింది చూపు తగ్గిపోతూ మరికొంతకాలంలో పూర్తిగా అంధత్వం వచ్చేవారికి ఈ రకమైన ఎకో లొకేషన్ నైపుణ్యం నేర్పించడం చాలా అవసరం కేవలం నోటి శబ్దాల ద్వారా మార్గాన్ని వెతుక్కోవడం అంటే విరణం ద్వారా చూడడం లాంటిదన్నమాట అంధులు కూడా మామూలు వ్యక్తులతో సమానంగా తమ పనులు చేసుకునేందుకు ఈ నైపుణ్యం పనికొస్తుంది బ్లైండ్ పీపుల్ ఈ నైపుణ్యాన్ని చాలా తేలికగా అలవర్చుకున్నారు కంటి చూపు ఉండి కళ్లకు గంతలు కట్టబడిన వారు అంతగా నేర్చుకోలేకపోయారు వీరు తమ శిక్షణలో నేర్చుకున్న క్లిక్ ఎకో లొకేషన్ టెక్నిక్ ద్వారా బయట మరింత తేలికగా తమ పనులు చేసుకోగలుగుతారు ఇది ప్రపంచ వ్యాప్తంగా అంధుల గురించి నిర్వహించిన కేసు స్టడీస్గా చూడొచ్చు అందులో తమ చెబులతో చూడగలరున్నది ఇక్కడ మరోసారి రుజువైంది గబ్బిలాలు తిమింగలాలు చూపించిన స్కిల్ ఇక్కడ తాము ఇచ్చిన శిక్షణ ద్వారా వారికి లభించింది నోట్లో నాలుగు మడత పెట్టి వెనక్కు లాగే క్రమంలో వచ్చే శబ్దాన్ని చేయటం ద్వారా ఓ ప్రత్యేక శబ్దం వస్తుంది ఈ శబ్దాన్ని ఉపయోగించి ఎకో లొకేషన్ సాధ్యమవుతుందని దుర్హం పరిశోధకులు కనిపెట్టారు తన చుట్టూ మూడు వందల అరవై డిగ్రీల కోణంలో ఏ వస్తువు ఎక్కడ ఉన్నదని గ్రహించటం ఈ నైపుణ్యం ద్వారా తేలికాంది ఈ కొన్ని వారాల శిక్షణతో వారు రోడ్డుపై ట్రాఫిక్ లోను సైక్లింగ్ నుండి హైకింగ్ వరకు దృష్టితో పని లేకుండా తమంతట తాము చక్కచక్క కదిలిపోయేందుకు వీలవుతుంది వారు నేర్చుకున్నది చాలా చిన్న విషయం కేవలం చిన్న శబ్దాలు చేయడం ద్వారా వినిపించి ప్రతిధ్వనులు గుర్తించడమే కానీ ఆ శక్తితో పరిసరాలను చూడగలగడం ఓ అద్భుతం వీరు నిజ జీవితంలో బ్యాట్మెన్లుగా మార్చే ప్రక్రియను గృహం శాస్త్రజ్ఞులు కనుగొన్నారు ఇప్పుడు ఇదే టెక్నిక్ ను ప్రపంచ వ్యాప్తంగా శిక్షణగా అందించే అవకాశం ఉంది క్లిక్ ఎకోలొకేషన్ టెక్నిక్ నేర్చుకున్న ప్రతి అంతడు కర్రతో పని లేకుండా తన పనులు తాను నిర్వహించుకోవటం సాధ్యపడుతుంది దీని వెనుక మరింత లోతుగా ఆలోచిస్తే మనిషి మెదడు ఇలాంటి ఓ జ్ఞానాన్ని శిక్షణ ద్వారా మేల్కొల్పడమే తాము చేశామని చెప్తున్నారు పరిశోధకులు కాకపోతే త్వరలోనే ఏ ఆధారిత పరికరాలు అందుబాటులోకి ఎలాగూ రానున్నాయి